ముందుగా ఒక గిన్నె తీసుకుని మనం 2 కప్స్ ఉప్మా రవ్వ వేద్దాం ఫ్రెండ్స్. దాని తర్వాత మనం 1 కప్ షుగర్ పౌడర్ వేయాలి ఫ్రెండ్స్. దాన్ని మనం కలుపుకుందాం. దాని తర్వాత మనం 2-3 స్పూన్స్ కొబ్బరి వేయాలి ఫ్రెండ్స్, పచ్చి కొబ్బరి. దీంట్లో మనం 1 స్పూన్ సాల్ట్ సరిపడింది వేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కలుపుకుందాం. దీంట్లో మనం 1 కప్ ఆఫ్ వాటర్ పడుతుంది ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఉండలేమి లేకుండా బాగా పల్స్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మరీ పల్స్గా కాకపోయినా కొంచెం మీడియంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అవుతుంది. దీంట్లో మనం 1 కప్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. దీన్ని మనం కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ మనం దీన్ని మూత వేసుకుని 15 మినిట్స్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఒక గిన్నె లాంటి గిన్నె ప్లేట్ తీసుకుని ఫ్రెండ్స్, దీంట్లో మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం ఇలా రాసుకోవాలి ఫ్రెండ్స్. కేక్ మనకి ఈజీగా రావడానికి ఫ్రెండ్స్, మీరు ఘీ కూడా యూస్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే. నేను మాత్రం ఆయిలే వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసిన తర్వాత మనం దీంట్లో మైదాపిండి వేసుకుందాం ఫ్రెండ్స్. చిన్న మనం ఇలా ప్రతి కవర్ అయినట్టుగా మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కేక్స్ షిఫ్ట్గా గట్టిగా అవ్వకుండా కొంచెం ఇది, ఎందుకంటే ఫ్రెండ్స్ కేక్ నీట్గా రావడానికి ఫ్రెండ్స్, కింద అంటుకోకుండా ఉండడానికి. కుక్
కుక్కర్ తీసుకుని దీంట్లో మనం ఇసుగు కానీ సాల్ట్ కానీ వేసుకుని 15 మినిట్స్ వేసుకుని ప్రీ హీట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 15 మినిట్స్ పాటు మనం ముందుగా ఉంచుకున్న కేక్ ప్యాటర్ని మనం తీసుకుని దీన్ని మనం ఒకసారి కలుపుకుందాం. మనకు కొంచెం గట్టిగా ఉంది కదండి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం వాటర్ వేయండి ఫ్రెండ్స్. కొంచెం గట్టిగా ఉంది కదా ఫ్రెండ్స్, దీంట్లో మనం వాటర్ వేసుకుందాం. కొంచెం మెత్తగా రావాలి కదా ఫ్రెండ్స్ ప్యాటర్న్ అనేది. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఒక దాంట్లో మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు మొత్తం దాంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ట్యాప్ చేసుకుందాం. ఇలా పైకి కిందికి ఒక 2 టైమ్స్ అలా 3 టైమ్స్ మనం వేసుకుని ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్ కుక్కర్. మనం ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నాం కదా, చూడండి ఫ్రెండ్స్ ఇలా పొగలు రావాలి. ఇప్పుడు దాన్ని దీంట్లో ఫిక్స్ పెడదాం. ఇలా కుక్కర్ పెట్టి ఫ్రెండ్స్ ఒక 15 మినిట్స్ పాటు మనం ఇలా పెడితే విజిల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 15 మినిట్స్ తర్వాత విజిల్ తీసేయాలి ఫ్రెండ్స్. తీసుకుని మనం కేక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ నిప్పులు తీసుకుని మనం అవ్విందా లేదో చూసుకుని ఈ నిప్పులకు అంటుకుంటే అవ్వలేనట్టు ఫ్రెండ్స్. నాకు లైట్గా అంటుకుంది, ఒక 5 మినిట్స్ ఉంచుతాను ఫ్రెండ్స్. ఇంకా 15 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత నేను చూసుకుంటే ఎలా అయింది ఫ్రెండ్స్, చూద్దాం కేక్ ఎలా అయిందో. ఇప్పుడు మనం చూసుకుందాం. మనకి ఏం అంటుకోలేదు ఫ్రెండ్స్ ఇంకా. ఇంకా కేక్ ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. దీన్ని ఇలా తీసుకొచ్చి ఫ్రెండ్స్ చాక్ చుట్టూరు మనం ఇలా ఎడ్జెస్ని ఇలా ఏమంటుకోకుండా లైట్ లైట్గా తీసుకోండి ఫ్రెండ్స్. దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. కేక్ రెడీ అయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్ వీడియో.